ఏదో ఒక చూడకూడనటువంటి విషయాన్ని చూశాడు. పూర్వం ఒక లడ్డూ వంక చూస్తే ప్రేరణ పొందేవాడు, ఇప్పుడు లడ్డూ వంక చూశాడనుకోండి, లడ్డు నా దగ్గర పెట్టకండి అండవు. ఇప్పుడు లడ్డుని చూస్తాడు కానీ ఆయన మనసేం కదలదు. ఎన్ని మాటలు తిన్నాను, దాని రుచి నాకు తెలియదా? నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు దాని పట్ల పెద్ద ఆకర్షణ ఏం లేదు, నేనేం దాన్ని తినాలన్న నాకు కోరిక లేదు. ఇప్పుడు గెలిచాడు ఇంద్రియాలని. ఏ వస్తువు కనపడితే ప్రకోపం పొందాలో ఆ వస్తువు కనపడినా కదలదు. వస్తువు కనపడినా కదలకుండా ఉండాలి అంటే వ్రతము అంగమవుతుంది అంతే. కానీ శాస్త్రము యొక్క బోధ, గురువు యొక్క బోధ మనసులోకి వెళ్ళి స్థిరపడితే ఇంద్రియాలని గెలవడానికి మార్గం సాధ్యమవుతుంది. ఉపాసనలో భగవంతుడికి దగ్గర దగ్గరగా జరిగి పక్కకి చేరడానికి అవకాశం కలుగుతుంది. భాగవతం చేసేటటువంటి మహోత్కృష్టమైన ప్రయోజనం ఏమి అంటే, బాహ్యంలో లీల ఒక కథ, అది విన్నంత మాత్రం చేత రచన చేసినటువంటి వ్యాసుల వారి యొక్క భిక్ష అనండి, పోతనగారి భిక్ష అనండి, ఆర్ద్రత కలిగినటువంటి మనసు కృష్ణ పాదముల యొక్క సంస్పర్శమును పొందుతుంది. అథవా ఆంతరమైనటువంటి విషయము కానీ సుబోధకమైందనుకోండి, అది ఉపాసన క్రమాన్ని దిద్ది ఈశ్వరుడి వైపుకి తీసుకెళ్తుంది. ఎందుకని అంటే మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఉపాసన అనేటటువంటిది అంతా కూడా కదలికతో కూడుకున్నదై ఉంటుంది. నేను కదలడం ప్రధానం కాదు, ఎలా కదలాలో అలా కదలడం ప్రధానం. ఉదాహరణకి నేను చిత్తూరు రావాలనుకోండి, నేను చిత్తూరు రావాలి అంటే కాకినాడలో ఎక్కవలసిన రైలు ఎక్కాలి. కాకినాడలో ఒకేసారి శేషాద్రి ఎక్స్ప్రెస్సు, హౌరా వెళ్ళే ఎక్స్ప్రెస్సు రెండూ పెట్టున్నాయనుకోండి, రెండు రైళ్ళకి తేడా ఏమి ఉండదు, ఒకేలా ఉంటాయి. ఒకవేళ నేను ఎక్కవలసినటువంటి ఏదో ఒక S14 కంపార్ట్మెంట్లో 32 నెంబర్ బెర్త్ నాదైతే, హౌరా వెళ్ళే రైల్లో కూడా బెర్త్ ఖాళీ ఉందనుకోండి, నేను ఈ రైలుకి బదులు ఆ రైలు ఎక్కాననుకోండి, రాత్రల్లా ప్రయాణం చేశాను, తెల్లవారి లేచేటప్పటికీ చిత్తూరికి దగ్గర అవ్వవలసిన వాడిని చిత్తూరికి రెట్టింపు దూరం అవుతాడు. కదలడం ప్రయోజనమై ఉండదు, ఎటు కదలాలో తెలుసుకుని కదలాలి. అందుకే ఉపాసన యందు ఏదో చేసేస్తున్నామని చెయ్యడం ప్రధానం కాదు, ఏది చెయ్యాలో తెలుసుకుని చెయ్యడం ప్రధానమవుతుంది. ఆ తెలిసి చెయ్యడం అన్నది చేతకానంతకాలం, ఈశ్వరుడికి దగ్గరవ్వడం కూడా అంత తేలిక అని చెప్పడం చాలా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. దక్షత లేనటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, అది పెద్ద కప్ప, పట్టుకున్నది బురదపం, దాన్ని చంపడానికి కావలసినంత విషము బురదపం దగ్గర లేదు, పోని మింగడానికి కావలసినంత పెద్ద నూరు లేదు, పోని వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు. అది త్రాచుపాం అనుకోండి, ఒక్క కాటు చాలు చచ్చిపోవడానికి. సమర్థత కలిగిన గురువు అనుకోండి, ఒక్క మాట చాలు శిష్యుణ్ణి మార్చడానికి. సమర్థత లేదనుకోండి, అది ఉపాసనకి దూరం అవుతుంది. నేను గురువులో లోపాన్ని ఎంచకూడదు, అది దోషం అవుతుంది. కానీ కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవ్వడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనిషి జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడుంటుంది అంటే, లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం, పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో, ఆఖరికి పాల సీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారో, ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అజామిలో పాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు, అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడిపోతాడు. ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేం. అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు, వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములు.